మము కాచిన వాడు మా మనసు దోచిన వాడు మంగళాకారుడు మా శ్రీనివాసుడు. నా పేరు అజయ్ చౌదరి. నేను ఒక మామూలు సైనికుణ్ణి. నేను ఆర్మీలో జాయిన్ అయ్యి సంవత్సరం మాత్రమే అవుతుంది. చైనాకు ఇండియాకు సరిహద్దు విషయంలో లడక్ ప్రాంతంలో గొడవలు అవుతున్నాయని తెలిసి ఇండియన్ ఆర్మీ మేజర్ 20 మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేసి పంపడం జరిగింది. అందులో నేనొక్కని. శాంతియుతంగా సమస్యను పరిష్కరించడానికి వెళ్ళిన మమ్మల్ని దొంగదెబ్బ తీసి తుపాకులతో ఎదురుదాడికి దిగారు. మేము ఆయుధాలు లేకుండా వాళ్ళని ఎదుర్కొన్నాము. నేను తలుచుకుంటే నేను చచ్చేలోగా వాళ్ళని చంపగలను, కానీ నేను బ్రతకాలి. నేను చస్తే 19 మంది చావుకు అర్థం లేకుండా పోతుంది. నేను బ్రతకాలి. నేను ఆర్మీ బేస్కి ఎలాగైనా చేరుకోవాలి. నేను బ్రతకాలి. నేను బ్రతకాలి. ऐ मेरी जमीन अफसोस नहीं जो तेरे लिए सौ दर्द सहे. महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे न रहे. मेरी जमीन महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे. फीका न पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे. కానీ మాకు తెలిసిన విషయం ఏమిటంటే దేశానికి సంబంధించిన ఎన్నో రహస్యాలు వాళ్ళు దొంగిలించారు. మన దేశమే కాక మన మిత్ర దేశాలకు సంబంధించిన రహస్యాలు దొంగిలించారు. అవి ఒక పెన్ డ్రైవ్లో నిక్షిప్తమై ఉన్నాయి. 20 మందిలో నేను ఒక్కడినే మిగిలాను. కర్నల్ చనిపోతూ ఈ పెన్ డ్రైవ్ ఆర్మీ బేస్కి చేరవేయమని చెబుతూ కళ్ళు మూశారు. నేను లేవలేని పరిస్థితిలో ఉన్నాను. ఎలాగైనా నేను చచ్చేలోగా ఈ పెన్ డ్రైవ్ను చేరవేయాలి. నాకు నా ప్రాణం కన్నా నా దేశమే ముఖ్యం.
सरसों से भरे खलियान मेरे जहाँ झूम के भंगड़ा पा न सका आबाद रहे वो गांव तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा इतनी सी छच्छे लोग आई पेन ड्राइव नु छेरा वेयाले Assalamualaikum bhai 20 members indian soldiers has killed our 40 members soldiers using without weapon we have killed 90 members soldiers but the one and only soldier has escaped from our hands but the thing is he has a pen drive in that pen drive there is a secret sketch be careful in case supposed to kill him but any case we need that pen drive भाई तुम फिक्र मत करो उसका शरीर को टुकड़ा टुकड़ा करके कुत्तों को खिला देंगे उसको और उस पेन ड्राइव को तुम्हारा तोहफा करेगा भाई हमारा आदमी को अभी भेजेगा अब से उस पेन ड्राइव का मामला हम देख लेगा खुदा हाफिज
చూసాకే నాలో ఏమైందో, నిన్ను చూసాకే నవ్వు చూసాకే నవ్వు చూసాకే నీ మీద ప్రేమైందో నవ్వు చూసాకే అంతగా ఏముందో నీలో గీసానే నీ బొమ్మ నాలో ప్రేమతో ఇంకేమనాలో తెలిసే సమేగాల్లో ఎంతలో ఏం చేసినావో గుండెలో దూకేసినావో చూపుతో చంపేసినావో ఏం చేసావో ఎంతగా నచ్చావే పిల్లా లేదు, ఇంకా ఆలస్యం చేయకూడదు. ఎలాగైనా ఈ పెండ్రైవ్ చేరవేయాలి. పెండ్రైవ్ కహాన్ పే హై రే? పెండ్రైవ్ మేరే హవాలే కర్ దే, జ్యాదా హోషారీ మత్ కర్. వో పెండ్రైవ్ మేరే హాత్ మే దే,
అరే మేము ఇది చూసే తట్టుకోలేకపోతున్నాం. నువ్వు రేపు ఆర్మీలో సెలెక్ట్ అయ్యావు, ట్రైనింగ్ చాలా హార్డ్గా ఉంటుంది, వెళ్ళారా? ఆర్మీ దేశభక్తినే కాదురా, తల్లి ప్రేమకు మించిన ప్రేమను చూపిస్తుంది. అయినా దేశం కోసం ప్రాణాలిచ్చే అవకాశం చాలా తక్కువ మందికి దొరుకుతుంది. ఇప్పుడు ఆ అదృష్టం నాకు దక్కపోయింది. అయినా అవన్నిటి ముందు ఇవి చాలా చిన్నవిరా. నా దేశం కోసం నేను ప్రాణాలు ఇవ్వడానికైనా, ఒకరిని ప్రాణం తీయడానికైనా నేను ఎప్పుడూ రెడీ. నిలువెత్తును నిప్పు కంచెపై నువ్వు ఉంటేనే జాతి బాగుగా ఎగురుతుందిరా, పైకెగురుతుందిరా. సెలవేలేని సేవక ఓ సైనిక, పనిలో పరుగే తీరిక ఓ సైనిక, ప్రాణం అంత తేలిక ఓ సైనిక, పోరాటం నీకో వేణుక ఓ సైనిక. సైనికా జ్వాలా గీతం నీ స్వరం ఓ సైనికా,
హాయ్ హాయ్ హాయ్. బాయ్ నేను ఇండియన్ ఆర్మీ బాయ్. తెలుగా బాయ్? తెలుగు నాకు తెలుసు బాయ్. అవును నేను డాక్టర్ని తీసుకుని వస్తా. వద్దు, నేను ఇంకా ఎక్కువసేపు బతకలేను. బుల్లెట్ గుండెల్లో దిగింది. నాకు హెల్ప్ చేస్తావా? ఈ పెన్ డ్రైవ్ని ఎలాగైనా ఇండియన్ ఆర్మీ బేస్కి చేరవే బాయ్. బాయ్ పెన్ డ్రైవ్ బాధ్యత నాది బాయ్. దీన్ని ఎలాగైనా చేరవేస్తాను. ముందు పద డాక్టర్ దగ్గరికి వెళ్ళు. ఎంత గర్వంగా ఉందో తెలుసా బాయ్. దేశం కోసం ప్రాణాలు ఇచ్చే అవకాశం ఎంత మందికి వస్తుంది బాయ్. ఐఎమ్ ప్రౌడ్, ఐఎమ్ ఎన్ ఇండియన్. నా సోదరులు, నా సహోదరులు, నా తోటి సైనికులు నా కోసం ఎదురు చూస్తున్నారు బాయ్. నేను వెళ్ళాలి. భారత్ మాతాకి జై. సైనికుడంటే సాహసం, సైనికుడంటే సంరక్షణ, సైనికుడంటే తెగింపు, సైనికుడంటే శత్రువుల ముగింపు. దేశ సంరక్షణకు పూనుకొని ఉన్నవాణ్ణి వదులుకొని ఆనందాలను వీడుకొని కన్నీళ్లను రాల్చుకొని చెమట చుక్కల్ని చల్లుకొని కష్టపడే తత్వాన్ని వీరత్వాన్ని ఒంటి నిండా నింపుకొని ఒంటరై కోట్ల జనాభాలను కాపాడుతాడు. నిలువెత్తు తాను కాలిపోతున్న భరత్మాతకి జై అంటాడు. ఎదురుగుండా శత్రువులు మోహించి ఉన్న ఎగిరే జెండాలా నిలబడతాడు. ప్రాణం పోతుందని తెలిసినా దేశం కోసం హాయిగా తన ప్రాణాలిస్తాడు. తన కుటుంబం కన్నా తనకు తన బాధ్యత గొప్పది అంటాడు. తన సుఖం కన్నా ప్రజల ముఖంలో నవ్వులు ముఖ్యమంటాడు. అతడే సైనికుడు. ఇలాంటి సైనికులకు మా ఈ చిత్రం అంకితం. జై జవాన్, జై సైనిక. ఇద్దరు మెస్సియస్కు.